దేవునికి కృతజ్ఞతలు. గత 2 వారాల క్రితము నా యొక్క కుమారునికి అనారోగ్య సమస్య ఉంది. నాకు తెలియదు, రాత్రి లేచి ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. కుమారుడు ఎంత బాధ అనుభవిస్తున్నాడంటే అంత బాధ తల్లికి కుమారునికి మాత్రమే తెలుసు, నాకు ఆ విషయం తెలియదు. అయితే లాస్ట్లో నన్ను తట్టి ఇద్దరు కలిపి లేపారు, డాడీ నాకు అనారోగ్య సమస్య వస్తుంది, నా కడుపులో బాగా నొప్పి ఉంటుంది, ఆ నొప్పికి నేను తాగలేకపోతున్నానని కుమారుడు ఏడుస్తున్న దగ్గరికి వచ్చాడు మధ్యరాత్రిలో. అట్టిదానికి నేను అయ్యగారికి ప్రార్థన రిక్వెస్ట్ గురించి లేపి అడుగుతున్నారు పిల్లలు, చెప్పు నువ్వు ప్రార్థన గురించి నువ్వు లేవు అని అడుగుతుంటే నాకు ధైర్యం సరిపోతలేదు. ఎందుకంటే దినంలో ఉన్నది వేరు, మధ్యరాత్రిలో ఎప్పుడైనా సరే ప్రతి మధ్యరాత్రిలో అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటుంది. అయ్యగారికి కూడా నేను ఎప్పుడంటే ఎప్పుడు ఫోన్ చేసేవాడిని, ఆ రోజు ఫోన్ చేయాలంటే నాకు ధైర్యం సరిపోతలేదు. ఎందుకంటే రాత్రి ఎక్కువైపోతుంది, ఎప్పుడు చూసినా ప్రతి అనారోగ్య సమస్య అనేది రాత్రిలోనే అది ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని నాలో నేనే బాధపడుతూ నేను ఫోన్ చేయలే. ఫోన్ చేయకుంటే మా భార్య లేపి అట్లా కాదు నేను చేస్తానని చెప్పి ధైర్యం చేసి ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు బాబు అనారోగ్యంతో ఉన్నప్పుడు అక్కడ ముగ్గురం కలిసి ప్రార్థనలో ఉండి అయ్యగారికి ప్రేయర్ రిక్వెస్ట్ కోరగానే ఫోన్ ఎత్తారు. మధ్యరాత్రిలో అయినప్పటికీ మా కుటుంబం గురించి దైవజనులు ఖచ్చితంగా ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండలేడు. అనుకోని సమయాలలో ఎక్కడన్నా తను ప్రేయర్లో ఉంటే కానీ, ఇంకా ఎక్కడన్నా డ్రైవింగ్లో ఉంటే కానీ లేపకపోవచ్చు, కానీ ప్రతి సమయంలో నా ఫోన్ మాత్రం ఖచ్చితంగా దైవజనులు లిఫ్ట్ చేస్తారు. కానీ నాకు ఆ రోజు రాత్రి ఆ లిఫ్ట్ చేయడానికి ఆ ఫోన్ చేయడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ సాతాను గాడు మా మీద చేస్తున్నటువంటి కుయుక్తి ఏమై ఉన్నదో మాకు తెలియదు. కానీ ఆ బిడ్డ ఉన్నాడు ఇక్కడ, నా కుమారుడు కూడా నా పెద్ద కుమారుడు, ఈయన ఈ యొక్క సమస్యతో కడుపు నొప్పితో బాధపడుతుంటాడు అప్పుడప్పుడు. అయితే ఈ ఆ రోజు చేస్తున్నటువంటి నొప్పికి తాళలేకుంటే ప్రేయర్ చేయగానే ఆయనకున్నటువంటి అనారోగ్య సమస్య మొత్తము తొలగిపోయినది. దేవునికే వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను, ప్రేయర్ చేసినటువంటి అయ్యగారికి కూడా వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. అదే రకంగా మా భార్య అయితే అనుదినము ఎంతో బాధపడుతుంది, మీ యొక్క ప్రార్థనల ద్వారా ఆమె ఇంకో కోలుకుంటూనే ఉంది. కనుక మీరందరూ సహకరిస్తూ మా గురించి ప్రార్థన చేయండి, ఇంకా మాకు కావాల్సినటువంటి ప్రతి అవసరతలో మీరు ప్రార్థన మీ సంఘం ద్వారా అందరం కలిసి ప్రార్థించాలని కోరుకుంటున్నాను. గడికి చెప్పులు కొడుతూ దేవుని మాయంపరుస్తాం అందరం. దేవుడు చాలా ఆశ్చర్యకార్యం చేస్తున్నాడు. ఆ రాత్రికాల సమయంలో ప్రార్థన చేయగానే, మా ఫోన్ కాల్లో ప్రేయర్ చేయగానే దేవుడు గొప్ప కార్యం చేశాడు. స్టమక్ పెయిన్ విపరీతమైన ప్రతి సమస్య నుంచి అదే క్షణంలో దేవుడు విడిపించాడు. దాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక.